సుమారు 17 ఏళ్ల క్రితం వారంతా చటోపాధ్యాయులుగా శిక్షణ పొందారు. తదనంతర కాలంలో ఉపాధ్యాయ ఉద్యోగాల్లోనూ ఇతర రంగాల్లోనూ స్థిరపడిన అనపర్తి జీబీఆర్ బిఈడి కళాశాల రెండవ బ్యాచ్ పూర్వ విద్యార్థులు. వీరంతా 17 ఏళ్ల తర్వాత అనపర్తి మండలం పులగుర్తలో ఆత్మీయంగా కలిశారు. ఎంతో కాలం తర్వాత ఆత్మీయంగా కలిసిన వీరంతా ఆనాటి ముచ్చట్లను నెమరు వేసుకుంటూ ఒకరికొకరు పలకరించుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుని తమ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అప్పటి ఉపాధ్యాయ శిక్షణ సంగతులను గుర్తు చేసుకుంటూ పిల్లా పాపలతో సందడి చేశారు. కార్యక్రమానికి అప్పటి లెక్చరర్ అంజయ్య ముఖ్య అతిథిగా విచ్చేయగా ఆత్మీయ సమ్మేళన ఏర్పాటుకు కృషి చేసిన తమ మిత్రులు వెంకటేష్, సతీష్లను అభినందించారు. అవును సార్. కాకినాడలోనే ఫ్యామిలీ కాకినాడలోనే ఉంటున్నాను. కాకినాడ నుంచి మన కాకినాడ అతిథి స్కూల్లో చేస్తున్నాను. మన శ్రీనివాసం ఉంటుంది కదా, శ్రీనివాసం మా ఇచ్చాం, మా ఇచ్చాం సార్. అంటే అక్కడ శ్రీనివాస అంటే చాలా గర్వకారణం. ఒకే బీఈడి బెంచ్ మేట్స్ అయి ఉండి, ఒకే బస్ మేట్స్ అయి ఉండి, ఒకే స్కూల్లో ఒకే అది ఇప్పటికీ మాకు మంచి మరపురాని జ్ఞాపకం అన్నమాట. ఆ విధంగా చేసి ఉన్నాం. ఇప్పుడు కాకినాడ నగరపాలక సంస్థ యాంకర్ కింద, అలాగే ఎస్టీయు టౌన్ ప్రెసిడెంట్ కింద ఆ విధంగా మా జరుగుతుంది. అయితే మొదట నేను యాంకర్ కింద ఎలా చేయాలన్నది మీకు చెప్పాను, కొంచెం సూక్ష్మంగా అంటే మీకు ఎక్కువ చెప్పాను. అలా కాకుండా ఇంచుమించు ఒక్కొక్కరు ఒక 2 మినిట్స్